guys, this is Fairy. Welcome back to our channel. ఇప్పుడు మమ్మీ ఒక రెసిపీ చేస్తారు. ఇప్పుడు ఆ రెసిపీ చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ అన్నిటిని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు రెసిపీ మన సబ్స్క్రైబర్ ఒకరు కోరిక మేరకు చేయడం జరిగిందండి. అదేంటంటే బ్రెడ్తో ఒక స్వీట్ ఐటెం చేస్తున్నాను. దానికోసం మనం ఒక ఫ్రెష్ బ్రెడ్ అనేది తీసుకుందాం. ఇక బ్రెడ్ అనేది ఫ్రెష్గా ఉంటే మనకి ఐటెం బాగా వస్తుందండి, లేదంటే పొడి పొడిగా అయిపోతుంది. అందుకే బ్రెడ్ని ఈ విధంగా మనం ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకొని ఇలా రెండు ముక్కలుగా చేసుకుందాం. ఇక పెద్ద బ్రెడ్ అయితే నాలుగు ముక్కలు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న బ్రెడ్ కాబట్టి నేను రెండు ముక్కలే చేసుకున్నానండి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకుందాం. మనం ఎడ్జెస్ కూడా పడేయన అవసరం లేదు. అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పాకం కోసం రెడీ చేసుకుందాం. పాకం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పంచదార వేసుకుందాం. పంచదార వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకొని పాకం రెడీ చేసుకుందామండి. ఇక పంచదారని మనం కరిగించుకుందామండి. పాకం మరీ ముదురు పాకం ఏమి రానవసరం లేదు. దీన్ని మరో స్టవ్ మీద పెట్టుకుని ఇక్కడ మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ తీసుకొని నూనె బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది మనకి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకుందాం. నిమ్మరసం ఎందుకంటే పాకం చిక్కబడకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక నూనె బాగా హీట్ అయింది. ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అనేవి వేసేసుకుని మనం వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇక ఈ స్వీట్ ఐటెం అయితే చాలా బాగుంటుందండి. ఇక ఎప్పుడు బ్రెడ్తో జామ్ అది పెట్టుకునే కాకుండా ఈ విధంగా కూడా స్వీట్ అనేది ట్రై చేస్తే చాలా బాగా నచ్చుతుంది. అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి. ఇక మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇక రెడీగా ఉన్న పాకంలో అయితే ఇవి వేసేసుకుందాం. పాకంలో వీటిని ఎక్కువసేపు అయితే ఉంచనవసరం లేదు, ఎందుకంటే మరీ ఎక్కువ పాకం పిలిచేసుకుంటే ఎక్కువ స్వీట్ అయిపోతుంది. అందుకే మనం వేసిన అర నిమిషం పాటు ఉంచుకొని మనం తీసేసుకోవచ్చు. ఇక ఈ స్వీట్ అయితే మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో చేయమని అడుగుతున్నారండి. ఇది కూడా నన్ను డైరెక్ట్ కామెంట్ కాకుండా ఫోన్ ద్వారా అడిగారు. అందుకే ఇక ఇప్పటికి కుదిరింది ఈ రెసిపీ చేయడం. ఇదైతే చాలా బాగుంటుందండి, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది. పాకంలోంచి మనం తీసేసుకుందాం. తీసేసుకుని కట్ చేసుకున్న ఎడ్జెస్ కూడా మనం ఫ్రై చేసేసుకుని అదేవిధంగా పాకంలో వేసేసుకుందాం అండి. ఇక ఇక్కడ ఏది కూడా వేస్ట్ చేయకుండా మనం రెండు కూడా ఫ్రై చేసి పెట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక బాక్స్లో పెట్టుకొని టైట్గా మూత పెట్టేస్తే మంచి క్రిస్పీగా ఉంటాయండి. ఇలాగే బయట వదిలేసుకుంటే కనుక మెత్తగా అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఏ నైస్ డే. బై గైస్.